శాసన సభ సమయాన్ని వృధా చేయడమే ప్రతిపక్షం పని అంటూ విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశమంతటా కూడా జీఎస్టీని ఇష్టపడుతుందని, అలాంటిది సభలో అడ్డుకునే ప్రయత్నమే ప్రతిపక్షం చేస్తుందన్నారు. సభ సమావేశాలకు ముందు కాల్వ మీడియాతో మాట్లాడారు. శాసనసభకు తగిన గౌరవాన్ని ఇవ్వడం లేదు, ఆ శాసనసభ సమయాన్ని సద్వినియోగం కాదు కదా, కనీసం ఉపయోగించుకోవడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్న విధానాన్ని మనం గడిచిన 3 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి, చర్చలు చేయాలి, అవసరమైతే తప్పులు చేస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇవేవీ చేయకోకుండా బయట మేము శాసనసభను జరగనివ్వం, శాసనసభను అడ్డుకుంటాం అని అప్రజాస్వామికమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్న తీరు ప్రతిపక్ష పార్టీ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ అని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. జీఎస్టీ బిల్లు మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది. దేశమంతా కూడా ఒకే రకమైన పన్నుల విధానానికి సమాయత్తమైన సమయంలో మరి దేశమంతా కోరుకుంటున్న దాన్ని వైఎస్ఆర్సిపి కోరుకుంటుందా, లేదంటే ఊరందరిది ఒకదారి ఉలిపకట్టది మరోదారిలాగా తన పాత నైజంతోనే ఈరోజు సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందా అనేది మనము చూడాల్సిన అవసరం ఉంది.